హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేప్ టౌన్లో చిత్తూరు అమ్మాయి. ఎవరైనా గనక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు సునీత. ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. అందులో 150+ వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ వీడియోలో నేను టొబోగన్ ఫ్యామిలీ పార్క్ను చూపిస్తున్నాను. దీన్ని కూల్ రన్నింగ్స్ అని కూడా పిలవచ్చు. యాక్చువల్లీ ఇది వచ్చి టైగర్ వ్యాలీలో ఉంటుంది. సిటీ నుంచి 20 కిలోమీటర్స్, అండ్ మేమైతే సెంచరీ సిటీలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే 10 కిలోమీటర్స్ అన్నమాట. ఈ పార్క్ యొక్క టైమింగ్స్ వచ్చి మండే టు ఫ్రైడే అయితే 11 AM to 6 PM, అండ్ సాటర్డే అండ్ సండే అయితే మాత్రం 9 AM to 6 PM. ఈ కూల్ రన్నింగ్స్ అనేవి చాలా ఫన్ ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క ట్రాక్ అయితే 1.25 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ కూల్ రన్నింగ్స్ అనేది చాలా ఫన్, అదేవిధంగా వీ కెన్ రన్ ఫాస్ట్, అండ్ ఆల్సో చాలా అంటే చాలా సేఫ్ అన్నమాట. సో ఈ కూల్ రన్నింగ్స్ అనేది కిడ్స్కే కాకుండా అడల్ట్స్కి కూడా చాలా ఫన్ అని చెప్పచ్చు, అదేవిధంగా కంప్లీట్లీ సేఫ్ అని చెప్పచ్చు. వన్స్ మనము టాప్లో ఉన్నాము అంటే ఇంకా డౌన్కి చెప్పాలి అంటే చాలా కర్వ్స్ ఉంటుంది, అండ్ మనం స్పీడ్గా కూడా రావచ్చు అనమాట డౌన్కి. ఇందులో మనకి బ్రేక్ అనేది ఉంటుంది, సో దట్ మనం దాంతో కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా రిలీజ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేసామంటే మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మీరు రెండు పాయింట్స్ మాత్రం నోట్ చేయాలి, జస్ట్ బ్రేక్ అండ్ రిలీజ్. మనం పైకి లాగామంటే బ్రేక్, కిందకి అన్నామంటే రిలీజ్, దట్స్ ఇట్. 3 ఇయర్స్ అండర్ ద ఏజ్ అయితే వాళ్ళు అలౌ చేయరన్నమాట. అండ్ ట్వింకల్ అయితే 5 ఇయర్స్ కాబట్టి ఆ ఒక్కటే రైడ్ చేయకూడదు. సో పేరెంట్ సూపర్విజన్లో ఉండాలన్నమాట, లేదు అంటే 15 ఇయర్స్ అబౌవ్ ఏజ్ వాళ్ళతో వెళ్ళొచ్చు అనమాట. యాక్చువల్లీ మేము దీనికి లాస్ట్ సాటర్డే వెళ్ళాము. మోస్ట్లీ మేము వీక్ డేస్లోనే వెళ్తామన్నమాట. సో అప్పుడు ఇంత రష్ అనేది ఎప్పుడు ఇంతవరకు నేను చూడలేదు. బట్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఈ కోవిడ్ టైంలో వీక్ డేస్ చాలా బెటర్, లేదు అంటే మీరు సండే ప్రిఫర్ చేయొచ్చు. సండే అయితే ఎవరు ఉండరు, మోస్ట్లీ సాటర్డేస్ అయితే ఎక్కువ మంది ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటారు. అయినా క్యూ టైంలో అయితే యాక్చువల్లీ వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేసి నిలబడుతున్నారు, సో కొంచెం కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ టొబాగన్స్ని అయితే చాలా బాగా శానిటైజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ టొబాగన్ రాగానే వాళ్ళు శానిటైజ్ చేస్తున్నారు, సో కొంచెం మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకుంటే మాత్రం ప్రిఫర్ చేసే వీక్ డేస్ బెటర్, లేదు అంటే సండేస్లో ట్రై చేయొచ్చు. టికెట్స్ అన్నది మీరు ఆన్లైన్ షాప్లో కూడా బై చేయొచ్చు అన్నమాట, లేదు అంటే డైరెక్ట్గా మీరు టికెట్ ఆఫీస్లో టికెట్స్ అనేది మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఎంట్రీ అన్నమాట ఫర్ టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్, స్కూల్ అవుటింగ్స్ అండ్ బర్త్డే పార్టీస్కి, అదేవిధంగా బ్యాచులర్ ఆర్ బ్యాచులరిటీ పార్టీస్. ఇక్కడ చాలామంది వీకెండ్స్లో బర్త్డే పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ స్పేస్ అనేది ఉంటుందన్నమాట. అవల మేము వెళ్ళినప్పుడైతే 3 బర్త్డే పార్టీస్ జరుగుతూనింది, మిగి దానివల్లే అంత రష్ ఉన్నారనుకుంటున్నాను. సో అలా పార్టీ అయిన తర్వాత అక్కడే వాళ్ళకి పిజ్జాస్ అవన్నీ బర్గర్స్ అనేవి దొరుకుతుందన్నమాట. సో పార్టీ అయిన తర్వాత ఇంకా వాళ్ళు రైడ్ చేసుకొని ఇంటికి వెళ్తారనమాట. అలా వాళ్ళు ఫన్గా ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలైతే. ఇంకా ఒక డే మొత్తం మనము అవుట్ గడపాలి అనుకున్నప్పుడు ఈ ప్లేస్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఫ్యామిలీతో అయినా, ఫ్రెండ్స్తో అయినా, కొలీగ్స్తో అయినా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను. ఎవరైనా ఇక్కడికి ఇంతవరకు వెళ్లకుండా ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. పిల్లలకే కాకుండా అడల్ట్స్కి కూడా చాలా బాగా ఫన్ అనేది ఉంటుంది ఇందులో. అండ్ ఇక్కడ మనం లంచ్ చేయాలనుకున్నా ఇక్కడ ఒక కేఫ్ ఉంటుంది, అదేవిధంగా బర్గర్స్, పిజ్జాస్, ఫ్రైస్ అనేవి దొరుకుతూ ఉంటుంది. అండ్ పిల్లలకైతే స్లష్ అనేది చాలా ఇష్టం, సో ట్వింకల్ చింటూ అయితే ఎప్పుడు వెళ్ళినా ఇంకా స్లష్ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. అండ్ ఆల్సో ఒక స్మాల్ బార్ కూడా ఉంటుంది. సో ఈ టొబాగన్లో మనము వన్స్ ఒక టాప్ రీచ్ అయ్యాము అంటే ఇంకా డౌన్కి రావాలి అంటే చాలా కర్వ్స్ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ స్పీడ్గా కూడా చేయొచ్చు అనమాట, చెప్పాను కదా యూజింగ్ బ్రేక్స్ అండ్ రిలీజ్ యూజ్ చేసుకొని. సో చాలా ఫన్ ఉంటుంది. బట్ ట్వింకిల్ ఉంది కాబట్టి ఇంకా నవీన్ రైడ్ చేశాడు ట్వింకిల్తో పాటు, సో కొంచెం స్లో చేశారనమాట, అందుకే మీకు వీడియో కూడా కొంచెం స్లోగా అనిపిస్తుంది. టోకెన్స్ అనేవి 60 రన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మేమైతే 6 టోకెన్స్ తీసుకున్నాము. 6 టోకెన్స్ ప్రైస్ వచ్చి 300 రన్స్, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1500. సో ఒక పర్సన్ 6 రైడ్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనము 300 రన్స్ స్పెండ్ చేయాలన్నమాట.
ఇంకొకటి, మనం ఎక్కువ రైడ్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ మనీ అనేది కూడా లెస్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు 12 rides వెళ్ళాలి అనుకుంటే మనకి 480 rands పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ కొన్ని కోంబోస్ కూడా ఉంటుంది, అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ కోంబో అనేది ఉంటుంది, అది 18 rides చేయొచ్చు. దాని యొక్క ప్రైస్ అయితే మాత్రం 700 rands. అండ్ వర్కింగ్ డే పాస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే అన్లిమిటెడ్ రైడ్స్ చేయొచ్చు, దీని యొక్క ప్రైస్ అయితే కేవలం 360 rands. యాక్చువల్లీ మేము దీనికి వెళ్తూ ఉంటాము, చింటుకి ట్వింకల్కి ఇష్టం అనమాట. ఇంతవరకు దీనికి ఎవరు వెళ్లకుండా ఉంటే, ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం నేను చెప్పడం ఒకటే, హ్యాట్ అనేది మస్ట్ అండ్ సన్స్క్రీన్ కూడా మస్ట్ అనమాట. ఒకవేళ వింటర్ సీజన్ అయితే మాత్రం జాకెట్ మస్ట్గా వేర్ చేయొచ్చు, ఎందుకంటే మనకి అక్కడ విండీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఫస్ట్ ఒక రైడ్ చేశారంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్ట్ రైడ్లో మాత్రం కొంచెం స్లోగా వెళ్ళండి, నెక్స్ట్ రైడ్ నుంచి ఇంకా మీరు ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దాని గురించి మొత్తం తెలుస్తుంది. సో యూ కెన్ డ్రైవ్ వెరీ ఫాస్ట్లీ. సో అట్ ద ఎండ్ నేను చెప్పేది ఒకటే, ఈ కూల్ రన్నింగ్స్ అనేవి చాలా ఫన్ ఉంటుందన్నమాట. కిడ్స్కైనా అడల్ట్స్కైనా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఈ టొబాగన్లో మనం రైడ్ చేస్తున్నప్పుడు సినిక్గా మనకి చాలా వ్యూస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫేస్ చేశాను. సో ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి, యు కెన్ ట్రస్ట్ మీ, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదన్నమాట టొబాగన్ ఫ్యామిలీ పార్క్ గురించి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.